హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారనైతే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. క్లీనింగ్ అనగానే మార్నింగ్ టు నైట్ వరకు ఏమేం పనులు ఉంటాయో అవన్నీ ఫటాఫట్ ఎప్పుడెప్పుడు చేసేసుకుందామనైతే ఉంటుంది కదా, అట్లా ఈరోజు మార్నింగ్ అయితే 5:45 అయితే అవుతుందన్నమాట. 5:15 టైం అయితే అవుతుంది. ఇంకా కొంచెం చీకటిగానే ఉంది. బెడ్షీట్లు అనేటివి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి ఫస్ట్ వాషింగ్ మిషన్కి వేసేసానంటే వేరే పనులన్నీ చేసుకోవచ్చు కదా అని అయితే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. నేను మెయిన్గా ఈ బెడ్షీట్లను ఎత్తలేకనే ఇది తీసుకున్నాను అనేది కూడా ఒక రీజన్ అన్నమాట. మా ఇంట్లో ఉండే బెడ్షీట్స్ అయితే చాలా పెద్దవండి. ఒకటి వేయంగానే 7 kgsే అన్నమాట మాది వాషింగ్ మిషన్ వచ్చేసి. ఇంకా ఒకటి వేయంగానే ఫుల్ అయిపోతుంది. నేను ఇంకొకటి ఎక్స్ట్రా అట్లా యాడ్ చేసి వేసేస్తాను, ఏమవుతుందో చూద్దాంలే అని. ఇంకా మన ఇంట్లో ఎన్ని మిషన్లు ఉన్నా సరే తప్పక కొన్ని అయితే చేయితోటే ఉతకాల్సి ఉంటుంది. అట్లాంటి వాటిల్లో డోర్ మ్యాట్స్ కూడా ఒకటి కదండి. ఇంకా అవి బాగా నాంతే కానీ మురికి అనేది వదలడం చాలా కష్టము. సో అందుకనే అట్లా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇవి కూడా నానబెట్టి పెట్టేస్తున్నాను. వీలైతే నైట్ చేస్తాను, లేదంటే డే టైంలోనే ఎప్పుడన్నా వీలున్నప్పుడు వీటినైతే వాష్ చేసి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొకటి యూస్ చేస్తున్నాను. ఇవి వాష్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం నేను మార్చడానికి ఉండదు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత. ఇలా ఫస్ట్ అట్లా పై పైన ఉండే చిన్న పనులన్నీ చేసేసిన తర్వాత ఇంటి ముందైతే కసు నూపుతున్నానండి. ఇంకా ఈ పుల్లల పొరుకున్నందుకు ఆల్మోస్ట్ పార్కింగ్ ఏరియాలో హాఫ్ ఏరియా అంతా కొడుతున్నాను కసు అయితే. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ పనులకే అండి. ఈ మధ్య వచ్చేసి ఒక 2-3 డేస్ని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. నేను మా హస్బెండ్ 5:30 అంతా లేవడం అయితే ఇంకాస్త కొన్ని రోజులైతే ముందే లేస్తూ ఉంటాము అప్పుడప్పుడు, బట్ 5:30 అంతా ఇంట్లో అయితే లేస్తున్నాము ఇద్దరం అయితే. ఇంకా అలా ఇంటి ముందు ముగ్గేసేసి ఇంట్లో నా వర్క్ని అయితే స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి కొంచెం కంఫర్ట్ అయితే యాడ్ చేశానండి వాటర్లో. ఇంకా మనకి గుమ్మాలు ఇట్లాంటి డోర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి అయితే ఈ నీళ్ళని తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో వచ్చేసి మెయిన్ డోరు బెడ్రూమ్ డోరు సిమిలర్గా ఉంటాయి, ఒకేలా ఉంటాయి, చాలా స్టాండర్డ్గా ఉంటాయి, మంచి క్వాలిటీని అయితే వేయించారు. అలా నా క్లీనింగ్ని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే చాలా త్వరగా స్టార్ట్ చేయాలని ముందు ముందే పనులు చేసుకున్నాను కదా. ఇంకా తినేసి కొంచెం వీడియో ఎడిట్ చేసుకోవాలని కూర్చునేసరికి మా ఫ్రెండ్ కాల్ చేసింది. 2 అవర్స్ మాట్లాడాము, చాలా ఫస్ట్ టైం అన్నమాట అంతసేపు మాట్లాడాము. ఇంకా అలా 12 తర్వాతనే నా వర్క్ని అనేది స్టార్ట్ చేశాను. ఎంతవరకు అయిపోతుందో ఈరోజు కూడా చూడాలి. ఇంకా అలాగే పైన అంతా సుంచల్లా ఊడ్చినప్పుడు కొంచెం కొంచెం దుమ్ము అయితే పడింది. వీటన్నిటినీ మళ్ళీ జస్ట్ అలా తీసేసి ఇదిలిచ్చి అయితే పెడతానండి. ఎక్కువ టైం అయితే పట్టకపోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ ఆ టైంకి అంతా కూడా ఇవన్నీ కూడా క్లీన్ అయితే అయిపోతాయి. ఒక 20 డేస్ ముందే వీటన్నిటిని అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి, కాకపోతే పైనుండి డస్ట్ కొంచెం తుడిచినందుకు లోపల కూడా కొంచెం పడింది. అందుకని ఇంకా జస్ట్ అలా ఇదిలి చేసి పెడదామని అయితే అవి రిమూవ్ చేస్తున్నాను అన్నీ. మాకు ఈ ఇంట్లో కబోర్డ్స్లలో చాలా స్పేస్ ఉందండి, ఎక్కువగా కూడా ఇచ్చారు. సో మేముండే ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. అన్ని స్టఫ్ అవి ఇవి కూడా వేసుకోవడానికి కూడా కరెక్ట్గా అయితే సరిపోయింది. ప్రీవియస్ ఉండే ఇంట్లో అయితే కొంచెం ఎరుగ్గా అనిపించేది, పెట్టుకోవడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండేది కాదు. ఇక్కడ ఇంకా స్పేస్ అయితే ఎక్కువగా మిగులుతూ ఉంది. ఇలా అన్నీ కూడా మళ్ళీ రీఆర్గనైజ్ అయితే చేసేసాను. అలా కబోర్డ్స్ అంతా సర్దే టైంకి అంతా కూడా 1:30 అట్లా అయిందండి. ఇంకా ఆ టైంకి నేనైతే తినేసాను. తిన్న తర్వాత మళ్ళీ వర్క్ని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. లోపల ఇంట్లో ఫుల్గా ఈరోజు క్లీనింగ్ అయితే మొత్తం పెండింగ్ లేకుండా అయిపోవాలి.
నిన్నైతే విండోస్ అన్నిటిని కూడా బ్రష్ తోటైతే పైపైన ఉండే దుమ్మంతా దులిపేశాను కదండి, ఈ రోజైతే వెట్లతోటి క్లీన్గా అయితే రిమూవ్ చేస్తున్నాను. బట్ ఇలాంటి ఎవరికైతే స్లైడ్స్ ఉంటాయో వాళ్ళకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది క్లీన్ చేయడానికి. అది వేరే, మాకి కొంచెం సేఫ్టీ పరంగా కూడా ఇవైతే యాడ్ చేశారనమాట. ఇంకా ఈ చిన్న చిన్న బొక్కలలో చేయి పెట్టి నేను తుడచాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది, కొంచెం కంఫర్ట్గా కూడా అనిపిస్తలేదు. సో పైపైది మాత్రమే తుడుచుకోగలగం కానీ చాలా క్లీన్గా డెప్త్గా అయితే తుడచలేము. సో ఎందుకంటే అక్కడ ఉండేదే అట్లా ఉంది కాబట్టి ఇంకా చేయక తప్పదు. నేనన్నా నావన్న కొంచెం చిన్న చేతులు కాబట్టి అట్లా ఇట్లా నేను అంత పెట్టి అంత తుడిచేస్తాను. కొంచెం పెద్ద చేతులు అనుకోండి ఇంకా అది కూడా తుడచడానికి వీలుండదు. ఇంకన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ మాదిరిగా అయితే ఉన్నాయండి. నిజంగా అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చాలా ఫ్రెష్నెస్ అయితే వస్తుంది ఇంట్లోకి, మంచి ఎనర్జీగా అయితే ఉంటుంది ఇల్లు. ఇంకా అట్లా రేపటితోటి అయితే మన క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మాకు ఇంట్లో వచ్చేసి విండోస్ 4 అయితే ఇచ్చారండి, 4 అయితే కంప్లీట్గా ఈరోజే క్లీన్ చేసేసాను. ఇంకొకటి అయితే కిచెన్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా అది రేపు కిచెన్ క్లీన్ చేసినప్పుడే తుడుస్తాను. దాన్ని కొంచెం కడగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, మనం అక్కడే కాబట్టి వంట అంతా చేసేది కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఏం టచ్ చేయలేదు. రిమైనింగ్ వర్క్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసేసాను. ఇట్లా క్రాఫ్ట్స్ అయితే చేసుకున్నాను కదండి, అవన్నీ కూడా హ్యాంగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను చూపించానంటే హోమ్ టూర్లో కొత్తగా చూపించడానికి ఏముండదని అయితే ఇది మాత్రమే చూపిస్తున్నాను. నిన్న మా హస్బెండ్ వంట లేట్గా చేసింటే నీ వర్క్ ఎప్పుడైనా చేసుకో కానీ టయానికి మాత్రం నాకు తిండి పెట్టు అన్నారు. సో అందుకని ఈరోజు 5 o'clock అంతా కూడా నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను కొంచెం ఫ్రెషప్ అయ్యి కొద్దిసేపు నేను ఊరికెలా కూర్చొని ఇంకా తర్వాత వంటకైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బీన్స్ అయితే చేయాలి, బీన్స్ కూర, అందుకనే అవైతే తుంచుకుంటున్నాను. టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాను. మళ్ళీ ఈసారి టీవీ విషయంలో నేను చేసిన పెద్ద ఘనకార్యం ఏదైనా ఉంటే సన్ డైరెక్ట్ మేము యూజ్ చేసేది, అది మేము యాప్లలో ఇట్లా ఫోన్పే పేటిఎంలలో రీఛార్జ్ చేయించినప్పుడు అక్కడ ప్లాన్స్ కరెక్ట్గా చూపించవు, ఏ ఛానల్స్ వస్తాయనేది కరెక్ట్గా చూపించడం లేదు. అట్లా ఒక రాంగ్ మిస్టేక్ అయితే చేసేసి తమిళ ఛానల్స్ని ఎక్కువ పెట్టేసి మన తెలుగు ఛానల్స్ని అయితే తక్కువ పెట్టేశాను. మా హస్బెండ్కి తమిళ్ కొంచెం అర్థమవుతుందండి, సో అందుకనే కాంబో ప్యాక్ ఉంది కదా అని తమిళ్ తెలుగు అయితే వేయించాను. కాకపోతే అక్కడ తమిళే ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి, తెలుగు ఓన్లీ జెమినీ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ మా టీవీ, ఈటీవీ ఇట్లా ఏ టీవీలు అయితే రావడం లేదు. సో ఏమనలేదు నన్నైతే ఈసారి. తర్వాత అయితే వంట చేసేసాను. ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, రేపటికే ఎక్కువ ఉంది కదా పెండింగ్ వర్క్ అనేది అయితే ఒకవైపు మైండ్లో అలా మెదులుతూనే ఉంది. ఈ పనులన్నీ చేస్తున్నాను కానీ ఇంకా ఓవైపు అట్లానే ఉంది, చేయగలుగుతానా లేదా అనేది. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ మనకి నాగల చవితి పండగ అయితే వస్తుంది కదండి, సో దాని కారణంగా లేకపోతే కూడా అంత ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఈరోజు వచ్చేసి నేను బీన్స్, క్యారెట్ అన్నీ కలిపి అయితే వండేసాను. ఇంకా అలాగే మార్నింగ్ది కూడా కొంచెం ఆకుకూర పప్పు ఉంటే అది అలాగే ఉందండి. ఇంకా అందుకనే కొంచెం కర్రీని అయితే తగ్గించి చేశాను, చేసేటప్పుడు ఇవన్నీ చూసుకున్నాను. ఇంకా నేను ఈవినింగ్ టైంలో బాత్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి సగం కర్టన్స్, ఇంట్లో ఉండే డైలీ వేర్ బట్టలు అట్లాంటివన్నీ కూడా వేసేసి పెట్టానండి. రేపటికి మళ్ళీ ఎక్కువ బట్టలు ఉంటే ఆరేయడానికి స్పేస్ అనేది సరిపోదు కాబట్టి నైట్ అయితే ఆరిపోతాయి. మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ కాబట్టి బోర్ వేయడానికి అయితే వచ్చారండి, అందుకనే మార్నింగ్ టైంలో వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదు. దుమ్ము ఎక్కువగా పడుతుంది కదా, ఉతికినా వేస్టేనేమో అని అయితే వాష్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైంకి అంతా ఆఫ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో అయితే బట్టలు వాష్ చేసేసాను. ఇంక ఇలా మామూలుగా బేసిక్ క్లీనింగ్ ఉంటుంది కదా నైట్ టైంలో, అదైతే కంప్లీట్ చేసుకున్నాను. సో నేను ఒక 5 to 6 days మీకైతే హోమ్ టూర్ని అయితే చూపిస్తానండి. ఒక సిస్టర్ మాత్రం ప్రతిసారి కమెంట్ చేసినప్పుడల్లా అడుగుతూ ఉంటుంది కదా, సో త్వరలోనే మీకు చూపిస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.